వేదనవాదతో కృంగి నానేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా. తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆచార్యకరుడు, యేసు ఆచార్యకరుడు, యేసు ఆచార్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు. ఇదే కాలంలో దేవుడి వాక్యాన్ని చదువుకుని ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. యెషయా 38:5 చదువుతున్నాను. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. మనందరికీ తెలుసండి, హిజ్కియా మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు ప్రవక్త ద్వారా మరి తెలియజేసిన విషయం ఏంటంటే, ఇక్కడ నువ్వు చనిపోబోతున్నావు, నీళ్లు చక్కబెట్టుకో అన్నప్పుడు హిజ్కియా దేవుని వైపు తన కన్నులెత్తి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థించాడు. అయ్యా నాకు ఆయుష్షు నిమ్ము అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు కన్నీటి ప్రార్థనకు జవాబునిస్తాడు. మూలుగులు ఆయన వినే దేవుడు. అందుకే హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి మరలా ప్రవక్తను పంపించి తెలియజేసిన విషయం ఏంటంటే, నీ కన్నీటి ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా ఎప్పుడైతే దేవుడు నీ ప్రార్థన అంగీకరించబడి ఉన్నాదన్నాడో, 15 సంవత్సరాలు ఆయుష్ దేవుడు హిజ్కియాకి ఇచ్చాడు. ఇదే కాలమున నీకన్నిటికి ఈ లోకంలో విలువనివ్వట్లేదేమో కానీ, నీకన్నిటికి కారణమైన సమస్య ఎవ్వరికి అర్థం కావట్లేదేమో, నువ్వు కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉన్నావేమో. అయితే ఇదే కాలంన దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కారుస్తూ బాధపడుతూ ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా, నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, వ్యాపారం కొరకు, ఆత్మీయ జీవితం కొరకు, వివాహం కొరకు, నీ స్పిరిచువల్ లైఫ్ కొరకు, రక్షణ కొరకు, దేని కొరకు నువ్వు కన్నీరు కారుస్తూ, వ్యాధి నుండి విడుదల కావాలని దేని కొరకు నువ్వు కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నావో, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు, నీకు విడుదలనివ్వబోతున్నాడు. కాబట్టి ఇదే కాలమున నీ కన్నీటికి విలువనిస్తూ ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించండి, మీ దినుములు పొడిగింపబడబోతున్నాయి. దేవుడు మీకు ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును ప్రభు మీకు ఇచ్చి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు ఆశీర్వదించునుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం, ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారు వారి జీవితంలో, వారి కుటుంబాల్లో తండ్రి మీ ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.